చక్రధరపురంలో పరంధాముడనే వడ్డీ వ్యాపారి ఉండేవాడు అతడికి ధనకాంక్ష ఎక్కువ చక్రవడ్డీ పేరుతో పేదసాదలను దారుణంగా దోచుకునేవాడు రంగనాథుడు పరంధాముడికి ఒక్కగానొక్క కొడుకు తండ్రి శిక్షణలో వడ్డీ వ్యాపారంలోని మెలకువలు నేర్చుకుని అతడు కూడా జనాన్ని కష్టాల పాలు చేయసాగాడు పరంధాముడికి ఉన్నట్టుండి పక్షవాతం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయి వైద్యం చేయించుకోవడం అతడికి ఇష్టం లేకపోయింది అదంతా వృధా వ్యయం అని అతడి ఉద్దేశం అయితే రంగనాథుడికి తండ్రి అంటే ఎంతో ప్రేమ అతడు మంచి వైద్యుల చేత తండ్రికి వైద్యం చేయించాడు అయినా ప్రయోజనం లేకపోయింది ఈ పరిస్థితుల్లో చక్రధరపురానికి కారుణ్యుడు అనే యోగి వచ్చాడు ఆయన ఎంతో జ్ఞానసంపన్నుడని మహిమలు కలవాడని తెలిసి గ్రామస్థులు ఆయన దర్శనం చేసుకోసాగారు రంగనాథుడు కూడా కారుణ్యుణ్ణి దర్శించి తన తండ్రి పరిస్థితి చెప్పి స్వామి నా తండ్రికి స్వస్థత కలిగే మార్గం సెలవీయండి అని ప్రార్థించాడు కారుణ్యుడు కళ్ళు మూసుకుని తెరిచి నీ తండ్రి వడ్డీ వ్యాపారంలో అనేకులను సర్వనాశనం చేసిన పాపి కాశీ విశ్వేశ్వరుణ్ణి దర్శించి గంగాజలం సేవిస్తే వ్యాధి నయమవుతుంది అన్నాడు అందుకు రంగనాథుడు దీనంగా మంచంలో కదలలేని స్థితిలో ఉన్న నా తండ్రి అంత దూరం ప్రయాణం చేయటం అతి కష్టతరం కదా అన్నాడు అయితే నీవు కాశీకి పోయి విశ్వేశ్వరుణ్ణి పూజించి గంగా జలం తీసుకురా ఆ జలం తాగితే నీ తండ్రికి మేలు కలుగవచ్చు అని చెప్పాడు కారుణ్యుడు రంగనాథుడు కాశీ ప్రయాణానికి సన్నాహాలు చేయసాగాడు అది చూసి పరంధాముడు అభ్యంతరం చెబుతూ నేనీ జబ్బుతో మంచాను ఉన్నాను నువ్వు కాశీకి పోతే మన వడ్డీ వ్యాపారం మూలపడుతుంది అన్నాడు నాన్న ఈ స్థితిలో చూస్తుండడం నాకు దుఃఖకారణం కాశీకి వెళ్ళి వీలైనంత త్వరలో తిరిగి వస్తాను అని చెప్పి రంగనాథుడు ప్రయాణమయ్యాడు అతడు కాశీ చేరి విశ్వేశ్వరుడి దర్శనం చేసుకుని గంగానదిలో శుచిగా స్నానం చేసి ఒక రాగి పాత్రలో గంగాజలం నింపుకుని తిరుగు ప్రయాణం అయ్యాడు రంగనాథుడు మార్గమధ్యంలో ఒక చిట్టడవి గుండా ప్రయాణం చేస్తుండగా పిపీలకం అనే పిశాచం అతడి ముందు ప్రత్యక్షమైంది దాన్ని చూసి రంగనాథుడు వణికిపోసాగాడు పిపీలకం అతడితో భయపడకు నేను మేలు చేసే గాని కీడు చేసేదాన్ని కాదు నీకేమైనా సహాయం కావాలా అన్నది రంగనాథుడు భయం నుంచి తేరుకుని నీవు నాకు చేయగల సహాయం ఏమీ లేదు కాశీ వెళ్ళి పవిత్ర గంగాజలం పట్టుకొస్తున్నాను దానితో నా తండ్రి పక్షవాత అయం చెయ్యాలి అన్నాడు ఆ వెంటనే పిశాచం అతడికి నమస్కరించి మానవోత్తమ దయచేసి ఆ గంగాజలం నాకు కొంచెం ప్రసాదించు నాకు విముక్తి లభిస్తుంది అన్నది నేనెన్నో ప్రయాసాలకు గురై ఈ గంగాజలాన్ని తెచ్చింది నీలాంటి పిశాచాలకు ఇవ్వడానికి కాదు దారి తప్పుకో అంటూ రంగనాథుడు ముందుకు కదిలాడు పిశాచం అతడి వెనకగా నడుస్తూ గంగానదిలో స్నానం చేసి ఆ పవిత్ర జలాన్ని తెస్తున్న మీరెంతో పుణ్యాత్ములు మీ పాదధూళి వల్లనైనా నాకు పాప పరిహారం జరగవచ్చు అంటూ వంగి రంగనాథుడి పాదముద్ర పడిన చోట ఉన్న మట్టిని తీసుకుని కళ్ళకద్దుకుని భక్తితో తల మీద జల్లుకున్నది ఆ మరుక్షణం పిపీలికానికి పిశాచి రూపం పోయి తెల్లని బట్టల్లో ఉన్న స్త్రీమూర్తి రంగనాథుడికి కృతజ్ఞతలు చెప్పుకుని అదృశ్యమైపోయింది రంగనాథుడు ఈ జరిగిన దానికి ఆశ్చర్యపోతూ మరికొంత దూరం వెళ్లేసరికి అతడికి ఒక దృఢకాయుడు ఎదురయ్యాడు వాడు ఒక చిన్న చక్రాల బండిలో ఒక బాలుణ్ణి లాక్కు వస్తున్నాడు వాడు రంగనాథుడికి నమస్కరించి అయ్యా నేను మీకు చేయగల సాయం ఏమైనా ఉన్నదా అని అడిగాడు సాయమా ఎవరివి నువ్వు అని ప్రశ్నించాడు రంగనాథుడు అయ్యా నా పేరు రుధిరేష్ణుడు ఒకప్పుడు పేరుమోసిన గజదొంగను నేను చేసిన పాపాలకు ఏమో నా కొడుకు వ్యాధికి గురి అయ్యాడు నేను దొంగతనాలు మాని మీ వంటి వారికి సాయపడుతూ పాపఫలం కొంత తగ్గించుకుంటున్నాను అన్నాడు దృఢకాయుడు రంగనాథుడు నీ సాయమేమీ అవసరం లేదు నన్ను పోనీ అన్నాడు రుధిరోష్ణుడు అతడి చేతిలోని రాగి పాత్రను చూస్తూ అంత జాగ్రత్తగా పట్టుకున్నారు ఆ పాత్రలో ఏమున్నది అని అడిగాడు పవిత్ర గంగా జలం దానితో నా తండ్రి పక్షవాతాన్ని నయం చేయాలి అని జవాబిచ్చాడు రంగనాథుడు అయ్యా అందులో కొద్ది జలాన్ని నా కొడుక్కివ్వండి వాడి వ్యాధి నయం కావచ్చు అని కోరాడు రుధిరోష్ణుడు రంగనాథుడు కోపంగా ఎన్నో కష్టాలు కోర్చి ఈ జలాన్ని తెచ్చింది నీ వంటి గజ దొంగలకు దానం చేయటానికి కాదు అన్నాడు వేగంగా అడుగులు వేస్తూ ఆ సమయంలో రాగి పాత్రలోని గంగాజలం తొణికి ఒక చుక్క నేల మీద పడింది అది గమనించిన రుధురోష్ణుడు ఈ పవిత్ర జలం చుక్క తగిలినా నా కొడుకు వ్యాధి నయం కావచ్చు అంటూ చుక్క పడిన చోట ఉన్న మట్టిని గుప్పెట్లోకి తీసుకొని దానిని కొడుకు శరీరానికి పూశాడు ఆ మరుక్షణం గజదొంగ కొడుకు శరీరం పచ్చటి కాంతితో ప్రకాశించింది దొంగ రంగనాథుడికి సాష్టంగా నమస్కారం చేసి అయ్యా తమ మేలు ఎన్నటికీ మరవను అన్నాడు రంగనాథుడి ఇల్లు చేరగానే తండ్రికి జరిగినదంతా చెప్పి గంగానదిలో స్నానం చేయటం వల్ల నాకెంతో పుణ్యం వచ్చింది అందువల్లనే నా పాదూళి తగలగానే పిశాచానికి విముక్తి లభించింది చుక్క గంగా జలంతో గజదొంగ కొడుకు కుష్ఠవ్యాధి నయమైంది ఆ పవిత్ర జలాన్ని నీ చేత తాగించబోతున్నాను నీ జబ్బు తప్పక నయమైపోతుంది అని రాగిజంబులోని గంగా జలం కొంత తండ్రి చేత తాగించాడు అది తాగిన పరంధాముడికి కాళ్ళు చేతులు స్వాధీనంలోకి రావలసింది పోయి నోటి మాట కూడా పడిపోయింది ఎంత ఆలోచించినా రంగనాథుడికి అలా ఎందుకు జరిగిందో అర్థం కాలేదు వారం రోజుల తర్వాత కారుణ్యుడు దక్షిణ దేశ యాత్ర ముగించుకుని తిరిగిపోతూ చక్రధరపురంలో ఆగాడు రంగనాథుడు ఆయన దర్శనం చేసుకుని తాను కాశీకి వెళ్ళటం తిరిగి వచ్చేటప్పుడు కలిగిన అనుభవాలు చెప్పి స్వామి ఆ పవిత్ర గంగాచలం తాగిన నా తండ్రికి వ్యాధి నివారణ కాకపోగా నోటమాట కూడా పడిపోయింది ఇలా ఎందుకు జరిగింది అని అడిగాడు దానికి కారుణ్యుడు పిశాచి పిపీలకం గజదంగ రుధిరోష్ణుడు తాము చేసినవి పాపాలని గ్రహించి పశ్చాత్తాపడ్డారు చేతనైనంతలో ఇతరులకు సాయపడ్డారు అందువల్ల వారికి మేలు జరిగింది నువ్వు మాత్రం నీ తండ్రి ఒక్కడికే మేలు జరగాలన్న స్వార్థబుద్ధితో ప్రవర్తించావు నీ తండ్రి వడ్డీ వ్యాపారంతో ఎన్నో కుటుంబాలను సర్వనాశనం చేశాడు రోగ్రస్తుడైన తర్వాత కూడా చేసిన పాపాలకు పశ్చాత్తాపడలేదు ఆ కారణంగా గంగాజలం అతడికి స్వస్థత చేకూర్చలేకపోయింది అన్నాడు స్వామి వడ్డీ వ్యాపారం మా వృత్తి అటువంటప్పుడు ఆ వ్యాపారం చేసిన నా తండ్రి పాపి ఎలా అవుతాడు అని రంగనాథుడు సాధువును ప్రశ్నించాడు ఆ ప్రశ్న విన్న కారుణ్యుడు చిన్నగా నవ్వి చేసే వృత్తిలో న్యాయాన్యాయాలనేవి ఉన్నవి మీరు ప్రజల దగ్గర వడ్డీ కాక అక్రమంగా హెచ్చు వడ్డీలు వసూలు చేశారు అన్నాడు రంగనాథుడు కారుణ్యుడికి సాష్టంగా నమస్కారం చేసి స్వామి నాకు జ్ఞానభిక్ష పెట్టారు అని ఇల్లు చేరి రాగిచెంబులోని గంగా జలాన్ని ఊరిలోని రోగులందరికూ పంచిపెట్టాడు అక్రమంగా వడ్డీ వ్యాపారంలో గడించిన ధనాన్నంతా పేద సాధలకు దానం చేసి ధర్మవడ్డీ మీద వ్యాపారం ప్రారంభించాడు కారుణ్యుడు చెప్పినదంతా కొడుకు ద్వారా విన్న పరంధాముడు పశ్చాత్తాపడమే కాక అతడు చేస్తున్న ధర్మవడ్డీ వ్యాపారం చూసి చాలా సంతోషించాడు ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అతడికి వ్యాధి నిమ్మడించి మాట కూడా వచ్చింది మంచితనం మానవత్వం గంగాజలం కన్నా పవిత్రమైనవని గ్రహించిన తండ్రి కొడుకులు త్వరలోనే నీతిమంతులన్న పేరు తెచ్చుకున్నారు కంచికి మనం ఇంటికి